రాసిన హెచ్చరికను మీ ముందే చదివారు. ఎఫ్ఎస్ సంఘానికి చివరిలో ఓది ఈ సంఘానికి, కానీ అన్ని సంఘాలకు ప్రభు ఇదే మాట చెబుతున్నారు. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ పిక్చర్స్. దేవుడు జయవంతుల కోసమై ఎదురు చూస్తున్నాడు. పరలోకము జయవంతుల కోసమై ఎదురు చూస్తుంది. ఏ సహోదర సహోదరి, ఈనాడు నీ పట్ల నా పట్ల దేవుడు తన ఉన్నతమైన సంకల్పము ఈ భూలోకంలో మనము జయ జీవితం జీవిస్తూ ప్రభువుని కనపరచాలి. అది తండ్రి యొక్క గొప్ప అందుకు కావలసిన వనరులు, ఆల్ ద రిసోర్సెస్ ప్రభువు మన మధ్య ఉంచాడు. కాబట్టి ఎక్కడికో పోరాకలేదు. ఈనాడు అనేక మంది జీవితాన్ని మనం చూసినప్పుడు జయం కనపడదు. అనేకుల జీవితాల్లో రహస్య పాపం ఉంది. అందుకనే పౌలు తన పత్రికల్లో, ముఖ్యంగా కొరింథీ సంఘానికి రాసిన పత్రికల్లో, గలతీ పత్రికల్లో హెచ్చరిస్తూ వచ్చాడు. అనేక మాటలు పలుకుతూ వచ్చాడు. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ పత్రికలు అన్ని జనులకు పౌలు వ్రాయలేదు, విశ్వాసులకు వ్రాశాడు, సంఘానికి వ్రాశాడు. చూడండి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్దాం. రండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించరు. ఇవి ఒకదాని ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయని చేతిలో వాటిని చేయకూడదు. మీరు ఆత్మ చేత నడిపింపబడ్డే క్రమశాస్త్రముతో శరీర కార్యములు స్పష్టమయ్యేవి. అవేమనగా జాగ్రత్తము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఖేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అదర్థము ఉన్న ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని సంతరించుకున్నారని మీతో స్పష్టముగా చెప్తున్నాను. అయితే సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాగతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికి ఇటు వాటి విరోధమైన లేదని నేను క్రిస్తే సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ రాశులతోనూ సిలువ వేసి ఉన్నారు. 27 చదువుతున్నాం, మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైన ఆత్మను అనుసరించి క్రమముగా నడిచి సంఘంలో దేవునికి ఇష్టం కానీ కొన్ని కనపడతాయి. కాబట్టి రాశారు ఈ 5వ అధ్యాయంలో. మేము మనం చూసినట్టయితే ఈ 18వ వచనం నుంచి 19వ వచనం మనం చూస్తున్నాం. ఇవి శరీర కార్యములు, పరిశుద్ధ గ్రంథంలో శరీర కార్యములు, వాట్ ఆర్ ది కార్నల్ థింగ్స్ అంటే విశ్వాసులు పాప నియమానికి లోబడి జీవించారు. ఈ కార్యాలు వారి జీవితంలో కనపడ్డాయి. వారి విగ్రహారాధన కనపడింది, జారత్వం కనపడింది, అపవిత్రత కనపడింది, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అలర్దమున్న ఆటపాట్లు వారికి జీతం కనపడ్డాయి. కాబట్టి పౌలు అనడంతో సంఘాన్ని హెచ్చరిస్తూ రాశారు, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరు అని ఒకసారి చెప్పా మళ్ళీ చెప్తారు. ఎందుకున్న వీటి విశ్వాస జీవితాల్లో కొన్ని సంఘం గురించి పౌలు 2 పత్రికలు రాశాడు, అంటే 2 ఉత్తరాలు రాశాడు. దానిలో చెప్తూ వచ్చాడు, మీరు జాగత్వముని ఒక వదంతి నేను విన్నాను. విశ్వాసం మంది జాగత్వం ఏంటి? మీరు విమతములు, భేదములు, అక్షరమున్నాయని విన్నాను. కారణం ఏంటి? ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రక్షణ 3 టెన్స్ ఉన్నాయి. 3 టెన్స్ తెలుసు కదా, గ్రామంలో మన చదువుతాం. ఫస్ట్ టెన్స్, తెలుసుకుంటే 2వ అధ్యాయం 5వ వచనం రండి మనం చూద్దాం ఆ టెన్స్ గురించి కూడా చదువుకుందాం. ఎఫ్ఎస్సీలో పౌలాస పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవమా.
నాలుగైదు తెలుసున్నాయి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారం ఏడినప్పుడు సైతము మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. ఇది చిన్న కొద్దిగా ఆంగ్లం తెలిసిన ఎవరైనా చెప్పచ్చు, ఆర్ పాస్టర్స్. ఇది భూతకాలము రక్షింపబడి ఉన్నాము. పరిధి పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 17వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు ఇంకొక మాట మాట్లాడుతున్నాడు, చదవండి. పరిధి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం, సిలువను గురించిన వార్త వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ మాట వాడుతుంది చాలా జాగ్రత్తగా మనసు ఏంటంటే, రక్షింపబడిన మనకు దేవుని శక్తి అర్థమైంది. ఏమంటున్నాడు? రక్షింపబడుచున్న మనకు దేవుని పవర్ టు గాడ్ హూ ఆర్ బీయింగ్ సేవ్. ఈ వర్తమాన వీఆర్ బీయింగ్ సేవ్, వీఆర్ సేవ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. వాట్ ఈస్ ద పెనాల్టీ ఆఫ్ సిన్? పాపంలోకి వచ్చిన జీతం ఏంటి? మరణము. మరణం నుంచి రక్షించబడ్డాయి, మన పాపం క్షమించబడ్డాయి, మనం మరణం నుంచి రక్షించబడ్డాయి. ఇప్పుడు వర్తమాన కాలంలో మనకి ఏం కావాలా? వీ షుడ్ బీ సేమ్. మనం రక్షించబడుతూ ఉండాలి. ఏం చేయాల? నాడు మన చుట్టూ చెబుతాం ఈ విల్. దానికి నేను ఇంకో పేరు పెట్టాను, ద డాడీ ఆఫ్ ఈవిల్ ఇస్ ద డెవిల్. దేవుని యొక్క ఊపిరి జీవమైతే దుష్టుని యొక్క ఊపిరే ఈవిల్. ఈనాడు ప్రపంచంలో పనిచేస్తున్న లోక తత్వం, ద వేస్ ఆఫ్ ద వరల్డ్, లోకంలో దాని యొక్క నటన మన చుట్టూ ప్రజల ద్వారా ప్రజల మధ్య ఏముంది అంట, యొక్క ఊపిరి పాపం తామర్ పెరిగిపోతుంది. మనము దాని ప్రభావం మన మీద ఉన్నది. అందుకని విశ్వాసులు ఏం చేస్తున్నారు? విశ్వాసులు ఆకర్షణకు లోబడి పాపమున చేత ఆకర్షించబడి మోసపరచబడి పాపం నుంచి. అందుకనే ఈనాడు మనలో ఉండాల్సినంత ప్రేమ మనకు లేదు. గొప్ప విశ్వాసంలో ఉండాల్సినంత ప్రేమ మనకు లేదు. రోమ 5:5 మనం చదువుతున్నాం ఏమనగా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. అంత ప్రేమ ఉంటే మనం ఇంటికి ఎలా ఉన్నాం ప్రశ్నించుకోవాలి. కారణం ఏంటి? ఎంత సహోదర ద్వేషం ఉంది దేవుని సంఘంలో? ఎంతో కన్ఫెస్. కారణం ఏంటి? ప్రియ సహోదర సహోదరి, పవర్ ఆఫ్ సిన్, పాపం యొక్క బలం. ఈ దినములో విశ్వాసి కావాల్సింది ఋషిగా విక్టరీ సిన్. అప్పుడే మనం ఒక దినాన్ని మనం ఎక్కడ ప్రవేశిస్తాం? ఫ్యూచర్. అంతం వరకు సహించిన వాడే రక్షించబడు. మత్తయి 24:13 వచ్చిన మనము పాపము లేని లోకంలో ప్రవేశిస్తాం. పాపములు క్షమించబడ్డాయి, అది గతం. మరణం నుంచి విడిపించబడ్డావు, గతం. అయితే నీ ప్రస్తుతం ఎలా ఉన్నది? నీ ప్రస్తుతం ఎలా ఉన్నది? వర్తమాన కాలంలో నీ జీవితం ఎలా ఉంది? ఒక ప్రశ్న వేసుకున్నాడు ప్రభుత్వనాడు. ఈ వర్తమాన కాలంలో నువ్వు జయ జీవితం జీవించాలి. అప్పుడే ఒకనాడు పాపం లేని లోకంలోకి నువ్వు ప్రవేశిస్తావు. అందుకనే ప్రభు జయ జీవితానికి కావలసిన వనరులన్నిటినీ మన చుట్టే ఉంచాడు. మన చుట్టే ఉంచాడు. ఇట్ ఈస్ బై ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి ద్వారా పాపమును జయించినప్పుడు మనకు ప్రభు కృపిస్తుంది. అది ఇక నేను మీతో పంచుకోవాలి. బైబిల్లో కూడా అనే మాట చాలాసార్లు వాడబడింది, అది నేను మీకు చదివిస్తాను. రండి త్వర త్వర చదువు. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం,
గలతీ పత్రిక 2:20 ఇక్కడ పరిశుద్ధులైన పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి, యేసు ప్రభు చనిపోయినప్పుడు పరిశుద్ధ పౌలు ఎక్కడున్నాడు? పౌలు సౌలుగా ఉన్నాడు, యేసు ప్రభును ద్వేషించే గుంపులో ఉన్నాడు. సంఘాన్ని అందుకనే ఆయన ద్వేషిస్తూ సంఘాన్ని హింసించేవాడు అయిపోయాడు. తర్వాత పట్టబడ్డాడు. కానీ ఆయన చేస్తున్న స్టేట్మెంట్ మీరు చూడండి, 2:20, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. కూడా క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను. నిజమా? యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. మరి పౌలు అంటున్నాడు ఏమంటాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమి యొక్క అనుభవం ఏంటి? మనం కొద్ది ముందుకు వెళ్దాం. రండి, రోమాపత్రిక 6:6, రోమాపత్రిక 6:3 చదువుకుందాం, అలాగే 8 చదువుకుందాం. రండి, రైట్, 4 క్షమించండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులను చేయలాగు లేపబడినం, అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 8 మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులను లేచిన క్రీస్తును చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాము, క్రీస్తు కూడా చనిపోయి ఉన్నాము, క్రీస్తు కూడా పాతిపెట్టబడ్డాము. ఎఫెసీ పత్రిక 2:5 ఇంకో చక్కని మాట ఉంది. ఎఫెసీ పత్రిక 2:5, ఈ కూడా అనే మాటను మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. రైట్, 4:5 చదువుకున్నాను. 2:4 ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఏడ చెప్పిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. 7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఆయనతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఎవరంటున్నాడు? పౌలు అంటున్నాడు. ఆయనతో కూడా చనిపోతే, ఆయనతో కూడా పాచిపెట్టబడితే, ఆయనతో కూడా లేపబడితే, ఆయనతో కూడా పరలోకమందు ఉన్న స్థలాల్లో కూర్చుంటాడు. చూసావా? ఇదే విజయ జీవితానికి సమస్య. ఈ ఉపదేశ క్రమానికి లోబడితే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం పుస్తాపన పునరుద్ధానము ఐక్యతను ఆయనపై ఆయన చేసేవాడు. నీ పనులు చేయడం, నీ పనులు చేయడం తెలుసుకోవాలి. ఆయన పని ఆయన చేశాడు. దేవుడు ఆ పని చేశాడు. క్రీస్తుతో పాటు నేను లేపేశాడు, క్రీస్తుతో పాటు నేను కూర్చుని పెట్టేశాను. ఇప్పుడు నువ్వేం చేయాలి ప్రభు అంటాడు. నువ్వు చేయాల్సింది, నేనేం చేయాలో, నువ్వేం చేయాలో నేను చెబుతున్నాను. రోమాపత్రిక 6:6 విశ్వాస జీవితంలో పాపమును గిల్లేది ఉంటుంది. దీనికే ప్రభు పేరు పెట్టాడు. ఏంటంటే 6:6 మనం చదువుదాం. రండి, 6:6 ఏమనగా మనమికను పాపమునకు దాస్యము కాకుండాటప్పుడు పాప శరీరము నిరంతరమగునట్టు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదము. ఒకరి ఒక స్వభావం ఉంది మాట. విశ్వాసులు అందరిలో ఉంది సమానం. ఏంటి ఆ స్వభావము? దీనికి ప్రభువు పేరు పెట్టాడు, మన ప్రాచీన స్వభావం. ప్రాచీన స్వభావం ఈనాడు విశ్వాసులు పాపం చేయడానికి ప్రేరేపించేది ఇదే. విశ్వాసంలో భక్తిలను తీసుకొచ్చేది ఇదే. విశ్వాసులు ఇంకొక విశ్వాసుని ద్వేషపరియటానికి ప్రేరేపించేది ఇదే. ఈ పాప స్వభావము ఇది ఆదాములో నుంచి వచ్చిన స్వభావం. మనకు పారంపర్యంగా వచ్చింది.
వారసత్వంగా వచ్చింది. ఆదాము నుంచి మనం తెలుసుకున్నాం, మనకు బ్యాంక్ అకౌంట్లో పడింది డబ్బులు. ఇది నాకు లేదని ఏ మానవుడు చెప్పలేడు. యేసుప్రభు ఒకటి తప్ప, ఎందుకంటే యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయనలో పాపస్వభావం లేదు. నీవు నేను తల్లిదండ్రుల ద్వారా జన్మించాను. మనందరిలోని స్వభావం ఏంటిది? ప్రాచీన స్వభావం, ఓల్డ్ నేచర్. ఇట్ వాజ్ ఇన్ ఆడమ్, ఇట్ వాజ్ ఇన్ మై అవర్ ఫోర్ ఫాదర్స్, అండ్ ఇట్ ఇస్ ఆల్సో ఇన్ మీ. వారసత్వంగా వచ్చింది ఆ స్వభావము. ఇది ఆదాము స్వభావం అనేది జ్ఞానం. ఇది ఆదాములో ఉన్న సైతాను స్వభావం. ఇది దేవుడిని కనపరచదు, ఇది దేవునికి లోబడదు. ఈ స్వభావం ఎప్పుడు కూడా మనిషిని పాపమునకు దాసులుగా చేయటానికి ప్రేరేపిస్తుంది. విశ్వాసులను తిరిగి పాపములకు ప్రవేశపెట్టడానికి, ద్వేషించడానికి ప్రేరేపిస్తుంది, కలహించడానికి ప్రేరేపిస్తుంది, సహించడానికి, క్షమించడానికి, చెడుతనానికి ప్రేరేపిస్తుంది, రహస్యంగా చెడుతనంలో జీవించడానికి ఈ ప్రాచీన స్వభావం విశ్వాసులను ప్రేరేపిస్తుంది. అందుకని దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సీక్రెట్ సిన్ ఇన్ ద బిలీవర్స్. విశ్వాసి మంచి బిజినెస్ చేస్తాడు, కార్ బిజినెస్ మెయింటెనెన్స్. ఆయన ఇంటికి, ఆయన షాప్ మీద కూడా దేవుని వాక్యం ఉంది. అందరు విశ్వాసం పెట్టుకున్నాడు. కదా నేను వెళ్ళినప్పుడు, నా కార్ మెయింటెనెన్స్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని నేను తెలిసాను. ఐ వాజ్ సో హ్యాపీ. ఒకసారి అతను ఒక దైవజన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నా కోసం ప్రార్థించండి, నా కుటుంబం కోసం ప్రార్థించండి, పిల్లల కోసం ప్రార్థించండి. దైవజనుడిని నోట్లో దేవుడు ఒక మాట పెట్టాడు. కళ్ళు పెళ్ళి సార్, నువ్వు ప్రతిరోజు పంపిస్తున్న వాట్సాప్ మెసేజ్ ఎలా ఉన్నా చెప్పు. వాట్ ఈస్ దట్ వాట్సాప్ మెసేజ్ యు ఆర్ సెండింగ్ టు సో మెనీ పీపుల్? తనకు అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు, జెంట్స్ అండ్ లేడీస్. వాళ్ళకి ఏమో కొద్దిగా కొద్దిగా చిరికి మాటలతోటి వాట్సాప్ మెసేజ్ పంపిస్తాను. ఒడిగిపోయాడు ఆ మాట. విశ్వాసమే ఆరాధన వచ్చు వారే. వాట్ ఈస్ దట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద హార్ట్స్ డీప్ ఇన్ సైడ్? ఏముంది పాపం యొక్క వేడు, పాచిన స్వభావం డ్యాన్స్ చేస్తూ ఉంది. దీనిలో ఎంతో డ్యాన్స్ చేస్తూ ఉంది. ఈనాడు సంఘంలో డ్యాన్స్ చేస్తుంది ఇదే ప్రాచీన స్వభావం. మనుషులను పాపం చేయటానికి ప్రేరేపిస్తుంది. యేసు ప్రభువుని హీనపరుస్తుంది. ఇప్పుడే ప్రభు యొక్క నామం హీనపరచబడడానికి కారణం ఒకటే, ప్రాచీన స్వభావం. దీన్ని ఎలా డీల్ చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో రాసి ఉంటాడు. ఆ ఉపదేశ క్రమానికి లోపల తెలుసుకో, ముందు ఒప్పుకోవాలి. అవును ప్రభు, నాలో ఈ ప్రాచీన స్వభావం, సీక్రెట్, మై సీక్రెట్ లైఫ్, నా రహస్య జీవితం, యాస్ దేర్ అన్క్లీన్నెస్, నా యొక్క అంతరంగ జీవితంలో దేవా, దేర్ సో మచ్ ఆఫ్ యాంగర్, సో మచ్ ఆఫ్ హేట్రెడ్, సో మచ్ ఆఫ్ లవ్లెస్నెస్. ఎంతో ప్రేమ లేనితనం ఉంది నాలో, నా అంతరంగ జీవితంలో సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ మనీ. ప్రభువా, నీ పైన, నీ పైన మక్కువ కట్టే ఇంకా అనేకమైన వాటి మీద నాకు మక్కువ ఉంది. మక్కుందాం. దిస్ షుడ్ బి హ్యాపీనెస్. అందుకని ప్రభు చెప్పాడు ఆ ఆరో వచనంలో, ప్రభు గొప్ప కార్యం చేశాడు. సులువు మీద ఆయన తన ప్రాణం పెట్టినప్పుడు 2000 సంవత్సరాల క్రితం, ఆయన మన అపరాధం వలన, మనం సున్నతి శరీరం అందు సున్నతి బంధపెట్టడం వలన, మన మీద వ్యతిరేకం నిరూపించబడిన రుణపత్రమును, మనుషుల యొక్క అందరి రుణపత్రాలని, పాప రుణపత్రాలను ఆయన సిలువకు తన కుమారుని మేలుతో పెట్టినప్పుడు ఆయన శరీరం ముందు మన రుణపత్రాలు కూడా పెట్టాడు. యేసుప్రభు ఎలా కనపడ్డాడట? కొలసి పత్రిక 2:13-15 వచనాలు చూసినట్టయితే, ఇక దేవునికి యేసుప్రభు కనపడటం లేదు. ఏం కనపడుతున్నాయి? మన పాపమే కనపడతా ఉంది. రుణపత్రాలు అన్నీ ఉన్నాయి సులువు మీద. యేసుప్రభు యొక్క రక్తం చిందించబడతా ఉంది. రుణపత్రం మీద నా చెవురాత చుడిచివేయబడతా ఉంది. యేసుప్రభు
అన్నాడు. సమాప్తము అని తలవచ్చినప్పుడు ఆ రుణపత్రం మీద, ఏ రుణపత్రం మీద కూడా చివరాక లేదు, అన్నింటినీ చూసిపోయాడు. దేవుడు అంట ఆ రుణపత్రాలు మొత్తాన్ని తీసుకొని ఆయన దాని ఆయనకు మనకు అడ్డం లేకుండా ఎత్తివేశాడు. ఎత్తివేసి మనల్ని క్షమించాడు, మనల్ని జీవింపజేశాడు. గాడ్స్ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ లవ్ ఈజ్ ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్ అండ్ క్వికెనింగ్ ఆఫ్ అవర్ సోల్. ఆయన మనల్ని క్షమించి జీవింపజేశాడు. దేవుని స్తోత్రం. ఆయన దీంతో పాటు ఇంకొకటి కూడా చేశాడు, అది ఈ 6వ అధ్యాయము 6వ వచనం రాయబడింది. చదవండి 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మన నిందము పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్థకము ఉన్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదము. తెలుసుకోవాలి, నీ పాపముతో పాటు సిలువ మీద మేకులతో పాటు పడింది నీ ప్రాచీన స్వభావం. అర్థమైంది? లీగల్గా వాడు సిలువ వేయబడ్డాడు, నీ ప్రాచీన స్వభావం, ఓల్డ్ మ్యాన్. కారణం ఏం చేయాలి? ఇందాక మనం చదువుకున్నాం చూసావా, శరీరము అదే. శరీరం అంటే దేహం కాదు, చేతులు కాదు, ఇవ్వాలి అక్కడ. ఓల్డ్ నేచర్ ఇస్ క్రూసిఫైడ్ అలాంగ్ విత్ లార్డ్. నేను ఎరుగు ప్రభుత్వ ఎరుగులో నేర్చుకో, ఈ సత్యాన్ని తెలుసుకో. నీ మీద చట్టం చేయడానికి దానికి అవకాశం ఇవ్వదు. కొద్ది కిందికి వద్దాం రండి, కొద్ది కిందికి వద్దాం. 11వ వచనం. సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి. మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాం, మనం క్రీస్తుతో పాటు చనిపోయాం. యేసుప్రభు చనిపోయాడు, ఇప్పుడు నువ్వు తీర్మానం చేయాలి. నువ్వు కూడా చెప్తాను నీకు తండ్రి, నేను యేసుప్రభుతో పాటు ఆయన సిలువ మరణ భూస్థాపంలో నన్ను ఐక్యపరచుకో. ప్రభువా, నేను పాప విషయమై నన్ను నేను మృతులుగా ఇచ్చు. ఇది నీవు ప్రతి దినము చేయాల్సిన ఒక నిర్ణయం. నేను ఎప్పుడూ రక్షణ పొందాను బ్రదర్ బాప్ చేసి తీసుకున్నాను 1975లో. ప్రభు అన్నాడు, ఈ దినం తీర్మానించి ప్రతి ఉదయం లేవగానే తీర్మానించి ఏమని చేస్తావు ప్రభు, ఈ దినములో ఈ తీర్మానం చేస్తున్నా పాప విషయమై మృతులుగా నన్ను నేను ఎంచు. నీ నోట్ల నుంచి నన్నేం రానేమో. క్రీస్తు యేసునందు దేవుని విషయమై నన్ను నేను సజీవునిగా ఎంచుకుంటున్నాను. ఏనుగుట ఎంచుకో. ఈ విధమైన ఎంచుకున్నట్లోకి నువ్వు రావాలి. 3వదిగా మనం చూస్తున్నాం 12వ వచనంలో 12 చదువుకున్నాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎరనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. పాపం అనుకున్న స్వభావం, పాపం ఎప్పుడు కూడా నేను దాసంగా చేస్తాను. పాపం అనుకున్న లక్షణం అది, అది ఒక్కసారి నువ్వు దాన్ని తాగితే చాలు నీ ఆత్మ ప్రాణ దేహాలు మూడింటిని అది తాగు. ఇస్రాయేలు యొక్క జీవిత చరిత్ర రాయబడింది, వారు తమ దోషము చేత హీనదశనుంది. పాపం ఏం చేసేదని దాచిపెట్టుకుంటున్న పాపం, రహస్య పాపం, బహిరంగ పాపం ఏదైనా సరే నిన్ను హీన స్థితిలోకి నడిపిస్తున్నాను. యు విల్ బి బ్రాట్ లో. దేవుడిని రాజకుమారునిగా చూస్తుంటే పాపం నిన్ను దాసంగా చేస్తాను. అందుకనే ప్రభువు అన్నాడు 3వ స్టెప్ ఏంటి, అప్పగించుకో. ఆన్ ద ఆల్టర్ అది దినము బలిపీఠం దగ్గర ప్రభు చెప్పు, ప్రభు ఈ దినము నా అవయవములను నీతి సాధనాలుగా నీకు అప్పగించుకుంటున్నాను.
అప్పగించుకున్నాను, నా మేధస్సును అప్పగించుకుంటున్నాను, నా ఉద్రేకాలను అప్పగించుకుంటున్నాను, నా కాళ్ళు చేతులను అప్పగించుకుంటున్నాను. మానవుడు ఉద్రేకం అది కూడా కొన్ని విషయాలు చెప్తారు, ఎంత అర్థమైందో అంత చేసుకున్నాను. మనలో మూడు కలిసిపోయి ఉన్నాయి, మిళితమైపోయి ఉన్నాయి. ఒకటి దేవుడికి ఇచ్చిన ఆత్మ, రెండవది దేవుడికి ఇచ్చిన ప్రాణము ఎంత జీవము, మూడవది ఈ శరీరం. ఆత్మకు ఆత్మలో దేవుడు తన ఉత్పత్తిలో పెట్టాడు ఆత్మలో. ఇంకా మూడు భాగాలు, ఒకటి మనస్సాక్షి కాన్షియస్, ఆత్మ మనస్సాక్షిని కల్మషపరుస్తుంది. కల్మషపరుస్తుందంటే ఏం చేస్తున్నారు? ఉదాహరణ చూడండి, మీరు ఇప్పుడు ఐస్కాంతం చూసారా? ఐస్కాంతం ఏమా ఏ కాంతం అయితే నాకేంది ఉన్నారా? మాయా దుద్దు తీసుకొచ్చేసారు, అర్థం తిన్నాను సార్. చూసారు ఐస్కాంతం ఏం చూపిస్తుంది చెప్పండి? ఏమిటి
శత్రువు ఏం చేశాడు? మానవుని యొక్క ప్రాణాన్ని ట్యూన్ చేస్తున్నాడు. నీరు ఆ సాఫ్ట్వేర్ పెట్టేశాడు, వాడు ఏ డ్యాన్స్ చేయమంటే ఆ డ్యాన్స్ చేస్తాడు. మనిషి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ లైక్ యానిమల్ ఇన్స్టింక్ట్స్, అర్థమైందా? మనసు యొక్క బేసల్ ఇన్స్టింక్ట్స్, నీచమైన కోరికలు నెరవేర్చుకుంటూ మానవుడు జీవిస్తాడు. శత్రువు హి వాంట్స్ టు బి ద స్లేవ్ ఆఫ్ సిన్. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? కమ్ టు ద ఆల్టర్. ఏం చేస్తావు? ప్రాణాత్మ శరీరాలను అడగండి, చెప్పు ప్రభువా, నేను వీటిని నీతి సాధనాలుగా నీకు అప్పగించు. నీతి సాధనాలు నీకు అప్పగించు. ప్రభు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మనస్సాక్షికున్న కల్మషాన్ని కడిగి వేస్తాడు. నవ్ యువర్ కాన్షియస్ నోస్ వాట్ ఈస్ గాడ్లీ, వాట్ ఈస్ అన్గాడ్లీ, వాట్ ఈస్ ద ట్రూ లైఫ్, వాట్ ఈస్ డార్క్నెస్, వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ డెత్, ఏది జీవమో, ఏది మరణమో, ఏది నిజమైన వెలుగో, ఏది చీకటో, ఏది దైవికమో, ఏది దుష్టుడో తెలుసుకునే జ్ఞానం ఇస్తాడు మనస్సాక్షి. ఇంకేం చేస్తాడు? ప్రభుని జ్ఞానం ఇస్తాడు. ఏం చేస్తావు? ఉదయం లేవాలి తండ్రి, నా చిత్తం కాదు, ఐఎమ్ సబ్మిటింగ్ మై విల్, నా చిత్తాన్ని నీకు లోబరుస్తున్నాను, నా అక్కడికి ఇష్టం లేదు, ఏది ఇష్టమో చెప్పు, నన్ను నేను చేస్తాను. ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ తీర్మానాలు నువ్వు వస్తావు, ఈ తీర్మానం నీ నుంచే రావా, దేవుడు చేయిస్తున్నాడు. తెరవదనుకుంటాడు, అన్నింటినీ దేవుడు చేసుకుపోతాడు. నో, ప్రభు అన్నాడు ఎరుగుము, ఎంచుకొనుము, తర్వాత ఏంటి? అప్పగించుకో, అప్పగించుకో. ఎప్పుడైతే ఈ తీర్మానం చేస్తావో పరిశుద్ధాత్మ ఎంతో యాక్టివ్, బికమ్స్ వెరీ యాక్టివ్, అప్పుడే ప్రభు నీ జీవితంలో కొత్త నియమాన్ని తీసుకొస్తాడు. అర్థమైందా? మన దేవుడు ఊరకు చూస్తామని దేవుడు, మనం మన పాటు చేయకపోవడం వల్ల ఆయన యాక్టివ్గా ఉంటాడు. బైబిల్ చదువుకుంటూ ఉన్నా, నేను కూడా చదివా, అందుకే చెబుతున్నాను. నేను కూడా ఈ మెసేజ్ని అనేక సంవత్సరాలు చదివి అర్థం కాలేదు. ఒక దిన ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, దైవజనులతో మాట్లాడుతూ వచ్చాడు, ప్రభు ఈ సత్యాన్ని నేర్పిస్తూ వచ్చాడు. దిస్ ఇస్ హౌ ఐ విల్ గివ్ విక్టరీ ఓవర్ సిన్. ఎలా ఎరుగుంటా? ఈ ప్రాచీన పురుషుడు నీ మీద ప్రయత్నం చేయడానికి లేదు, వాడు యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడ్డాడు. ఎరుగు, ఏం చేస్తావు? మెచ్చుకో, అనుదినం మెచ్చుకో. దేవ పాప విషయంలో నేను మృదునుగా ఎంచుకుంటున్నా, క్రీస్తు యేసును దేవుని విషయమై సజీవునిగా ఎంచుకుంటున్నా. మూడవది, నీతి సాధనములుగా ఆత్మ ప్రాణ దేహాలను నీకు సజీవేలుగా అర్పిస్తున్నా, అప్పగించుకుంటున్నా. అప్పుడే ప్రభు మన జీవితం పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ ఒక క్రొత్త నియమాన్ని తీసుకొస్తాడు. రండి, రోమా పత్రిక 8:2 అందులో చదువుదాం. చదవమా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించను. ఎక్కనగా ధర్మశాస్త్రము దేనిని చేయజరగపోయను దాని దేవుడు చేశాను. శరీరం అనుసరింపక ఆత్మానుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిషము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపిన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. రెండవ వచనం మనం చూసినట్టయితే ప్రభు ఒక క్రొత్త నియమాన్ని తీసుకొస్తాడు. జీవమునిచ్చు ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ. He doesn't want believer to be servant of sin. పాపమునకు నీవు దాసుడుగా ఉంటాం,
దేవునికి అంత దుఃఖం, అవమానం. అందుకని పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? క్రొత్త నియమాన్ని తీసుకొస్తాడు. ఏంట నియమము? జీవమునిచ్చు నియమము. ఇది పరిశుద్ధాత్మ నియమము. ఏం చేస్తుంది నియమము? పాత నియమాన్ని ఎబ్రోగేట్ చేస్తుంది, అంటే దానిని నిషేధిస్తుంది, దాని బలాన్ని కొట్టివేస్తుంది. ఏంట నియమము? పాప నియమము. దానికి పెరుగొచ్చే మరణ నియమం, పాప మరణ నియమం నుంచి నన్ను విడిపించే శక్తి పరిశుద్ధాత్మ. అంటే అర్థమైంది, ఆయన పాపం లేకుండా ఈ లోపల చేయ మన చుట్టూ పాపం ఉంటున్నాడు, కానీ ప్రభు దాన్ని జయించే శక్తి. మేము చూడండి, ఉదాహరణకు సేరుకోట్లో మేము అంతరిక్షంలో రాకెట్ పంపిస్తాం. అయితే అన్ని చోట్ల ఉంటుంది, ఏముంటుంది? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఏ వస్తువుని అట్లా వదిలేసినా సరే అది కిందే పడుతుంది. రాకెట్ను కూడా భూమి కిందకే ఆకర్షిస్తుంది. రాకెట్ తనుదంగా పోదు. ఏం చేస్తున్నాం? వెరీ హై ఎనర్జీ రాకెట్స్, రాకెట్ మోటార్స్ మీద భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి ఎంతో వేగంగా పోవడానికి కెమికల్ ఎనర్జీ కలిగిన రాకెట్స్ చేసి పెడతాం. ఏం చేస్తాయి అవి? అది మండుతున్నప్పుడు దాని నుంచి వచ్చే గొప్ప వేగంతో వచ్చే గ్యాసెస్, న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం వెన్ దేర్ ఇస్ ఎన్ యాక్షన్ దేర్ ఇస్ ఏ రియాక్షన్. కాబట్టి ఏమవుతుంది? ఈ నాజిల్ ద్వారా ఎంతో వేగంగా పండే గ్యాసెస్ బయటకు వచ్చినప్పుడు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తుంది, ఆకాశంలో కుదుర్చుకుంటుంది. సార్, పరిశుద్ధాత్మ శక్తి అటువంటి శక్తే. గురుత్వాకర్షణ పౌరు గారి ప్రభుత్వం ఉంటుంది, దాన్ని అధిగమించాలా? అధిగమించడానికే ప్రభు ఒక ర్యాకెట్ ఇచ్చారు. ర్యాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని మనం కక్షలో ప్రవేశపెట్టాం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆ ర్యాకెట్ శక్తి. గురుత్వాకర్షణ అనే పాప నియమాన్ని జయించే శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఏం చేస్తాడు ఆయన? ఆయన ఏం చేయడం? అద్భుతం చేస్తాడు. రండి, ఐదవ వచనంలో వద్దాం. ఐదవ వచనము, తొమ్మిదవ వచనం, లేకపోతే ఐదవ వచనం చదువుకుందాం. ఐదు నుంచి తొమ్మిది వరకు జాగ్రత్త చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంటారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. ఏదైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడలేదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచలేరు, దేవుని ఆత్మ మీరు నివసించే కదా. మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైంది, వాడైన వాడు కాడు. రెండు మనసు గురించి మాట్లాడతాం. ఎప్పుడు నేర్చుకోండి, ఆత్మీయ జీవితంలో మనస్సుకి ఎంతో శక్తి. ఎవరికైనా సరే, ప్రతి సంబంధమైన మానవులు కూడా దేని మీద మనస్సు పెడతావో దాని నుంచి శక్తి పొందుతారు. గుడ్ ఎనర్జీ ఆర్ బ్యాడ్ ఎనర్జీ, ఒకసారి మా నాన్నగారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. బ్రహ్మాండ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అడిగాను ఎవరు ఆయన ఏంటంటే, ఈయన అన్నమాట పులిచినోడు అన్నాడు, వడ్డీ వ్యాపారం. మా నాన్నగారు మారు మనసు పొందినప్పుడు ఈ వడ్డీ వ్యాపారి ఈయన దగ్గర అప్పులు తీసుకున్నాం మేము. అందుకు కూడా చెప్పుకుంటాను, మా డబ్బులు ఆయన అసలు వడ్డీ కట్టడానికి సరిపోతా ఉండే, వడ్డీ ఎక్కువైపోతా ఉండే, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ. ఒక దినం వచ్చాడు, దేవుడు ఏం చేశాడు, అన్ని ప్రామిస్ లేని నోట్లు తీసుకొచ్చి మా నాన్న దగ్గర తీసుకొచ్చి, సార్ నాకు ఎంతో డబ్బులు మీరు చెల్లించారు వద్దు సార్ అని చెప్పేసి ప్రామిస్ లేని నోట్లు చించేసాడు. అతను మొహన్ నేను చూశాను, నాకు అంటే అతను బాగానే ఉంటాడు నారాయణే, డబ్బు 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 తినంతా డబ్బులు గురించి ఆలోచి మొహం అంతా ఎండిపోయింది. మా జీవం ఎందుకు మనసంతా దాని గురించి, దేని మీద మనసు పెడతావో అదే స్వభావం వస్తుంది, అదే స్వభావం.
శ్రీరాముడు స్థానమైన మనస్సుకైతే పాపం మీదనే మనసు పెడతాడు. ఇది దేవుణ్ణి ఘనపరచదు, దేవుణ్ణి సంతోషపరచలేరదు, దేవునికి లోబడదు, తలవంచదు. ఇది సైతాన స్వభావం. ఇది ఆదాము నుంచి మనకు వచ్చింది, ఇది ప్రాచీన స్వభావం నుంచి వచ్చింది. ఏంటిది? శ్రీరామసరమైన మనస్సు. ఇదే ఇందాక మనం గలది 5వ అధ్యాయం చెప్పుకునే చేసే మనస్సు. ఏంటవి? శరీర కార్యం స్పష్టం. ఈ శరీరానుసారమైన మనసు నుంచి వస్తే ఏంటది? శరీరానుసారమైన కార్యం. దాంట్లో అన్నీ ఉన్నాయి. లోకమున్న చెడుతనం అంతా ఉంది. విశ్వాసిని పాపములోకి దిగజారింపు చేసేది ఈ శరీర సారణ మనసు. కార్నల్ మైండ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్ చర్చ్ ఆఫ్ గాడ్. నీ ఆత్మీయ జీవితానికి గొప్ప విరోధి ఈ శరీరానుసారమైన మనసు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు సార్? ఆయన ఏం చేయడు, ఆయన నుంచి నిలబడి సార్, ఇది వంగిపోతుంది, వీగిపోతుంది, బలహీనపడి 9వ వచనం చూస్తున్నాను. చూడండి, 9వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవాలే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఆయన ఏం చేయడు. యూ జస్ట్ స్టాండ్ దేర్. పరిశుద్ధాత్మని ఉందా చెప్పాను, మీరు ఎప్పుడైతే ఎరుగుట ఎంచుకొనుట అప్పగించుకోండి మీ శరీర అవయవములను, మీ అవయవములను, నీ మేధస్సును, నీ చిత్తాన్ని, నీ ఎబిలిటీస్ని, నీ శరీరం అవయవములను, నీ సామాన్య డబ్బును, నీ యొక్క మేధస్సును అన్ని ప్రభు యొక్క బలిపెట్టి తెలిపిస్తున్నాయి. ప్రభు నేను నీకు అప్పగించుకోని యొక్క పాపము యొక్క దాసత్వం పాల్గొంటుంది. నన్ను నీకు అప్పగించుకుంటున్నా ప్రభు చెప్పు. ప్రభు ఏం చేస్తాడంట, పరిశుద్ధాత్మ దేవుడు నీలో జీవమరించు ఆత్మ యొక్క నియమాన్ని పెడతాడు. ఆయన నీలో నివసించడం మొదలు పెడతాడు, ఆయన నీలో యాక్టివ్గా ఉంటాడు. నీ ఆత్మ దేవుడు ఇప్పుడు మాట్లాడగలదు. యూ కెన్ కమ్యూనికేట్, యూ కెన్ గెట్ ద రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. అయిందా? నువ్వు ఎప్పుడైతే నీ చిత్తాన్ని దేవుని చిత్తానికి ఇప్పుడు లోబరిచావు, ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ నీలో యాక్టివ్గా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన నీ ప్రభు దేవుని ఆత్మ నీలో నివసిస్తే చాలు అన్నాడు. శరీరం వీగిపోతుంది, శరీరానుసారమైన మనసు వీగిపోతుంది, అది బలహీనపడిపోతుంది, అది చచ్చిపోతుంది. ప్రభు నీకు కొత్త మనసు ఇస్తాడు, అది యేసు ప్రభు మనస్సు. దీనికి ప్రభు పేరు పెట్టాడు, ఇది ఆత్మానుసారమైన మనస్సు. ఇది పరలోకం నుంచి వస్తుంది ఆ మనస్సు. ఇది జీవమును సమాధానం. సోదరంగా అక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది 6వ వచనం 8వ అధ్యాయం 6వ వచనం. రైట్, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమయ్యను. దేవుని ప్రేమించే మనస్సు, పాపమును ప్రేమించే మనస్సు, పాపములకు నోన్ చెప్పగలిగిన మనస్సు, పాపములకు తలవంచిన మనస్సు, దేవుని చిత్తములకు లోబడే మనస్సు, దేవుడు సంతోష పెట్టడానికి ఆరాటపడే మనస్సు, ఆశపడే మనస్సు, కొత్త మనస్సు. ఇది యేసు ప్రభు యొక్క మనస్సు. వాటి వీటి దీస్ హియర్. తాళమంతా ఇక్కడే ఉంది. ఏంటి తాళం? ద స్పిరిచువల్ మైండ్ ఇస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. చిన్నవాప్రియ సహోదర సహోదరి, జ్ఞాపకం చేసుకో, ఈ జీవితంలో రహస్య పాపం ఉన్నట్టయితే అన్నిటి చెప్పు ప్రభు. మా సీక్రెట్ లైఫ్, నా యొక్క వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో పాపం మీద నాకు చేయ దేవా, నాకు నేను ఈ క్రమంలో ఉపదేశ క్రమంలోకి వస్తున్నాను, నేను ఎరుగుతున్నాను. నా ప్రాచీన పురుషుడు దీంతో పాటు సెలవుబడి ఉన్నాడు. నేను ఎంచుకుంటున్నాను పాపం విషయమై వృద్ధినిగా, క్రిస్టియన్ దేవుని విషయమై సజీవులుగా ఎంచుకుంటున్నాను. అంతేకాదు ప్రభు, అప్పగించుకుంటున్నాను నా చిత్తమును, నా మేధస్సును, నా సమయమును, నా ధర్మమును, నా శరీరాన్ని అప్పగించుకుంటున్నా. నీకు ఏది ఇష్టమో అది చేయటం నేను అప్పగించుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ విధమైన తీర్మానం వస్తావు ప్రభు, నీకు నూతనమైన మనసు ఇస్తా. శరీరానుసార మనసు కొట్టివేయబడుతుంది, ఆత్మానుసారమైన మనసు ఇస్తుంది. ఇదినాల్లో క్రీడ ఇస్ ఎ ప్రివిలేజ్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. తండ్రి ఆకాశంలో సంవత్సరాన్ని నిలిచిందని అన్నాడు. ఆయన గురుపాల్సిన ప్రభు యేసు సమస్తమైన ఆధిపత్యం కట్టెను, అధికారం కట్టెను, ప్రభుత్వం కట్టెను, శక్తులు కట్టెను,
ఈ యుగంలో మాత్రమే కాదు రాబో యుగం పేరుదిన ప్రతి నామము కట్టినాము ఎంతో హెచ్చు హెచ్చించబడి పరిశుద్ధ అంటున్నాడు. ఈ యొక్క జీవితానికి హ్యాండిల్ నాకు రండి. 13వ వచనం మనం చదువుతున్నాం, 14వ వచనం రండి, 14వ వచనం చదువు. అందరూ చదువుతున్నాం. ఒక మెచ్చు జీవితం జీవించే ఒక వ్యక్తి యొక్క జీవిత మరియు జయ జీవిత రహస్యం ఏంటంటే ఇదే 14వ వచనం చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారుడు. అంటే ప్రేమ జీవితాన్ని మీరు నడుపుకోవద్దు, నీకు ఏది ఇష్టమో చేయాలని ఆశపడద్దు. 10 మంది గురుగురిపితే ఆ చేయాలని ఆశపడద్దు. జీవితం యొక్క నాయకత్వ దండాన్ని ప్రబోధించండి. ఎదిగిన విశ్వాసం, ఎదిగిన విశ్వాసికి ఒక హల్మార్క్, ఒక గుర్తు ఏంటంటే లెడ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాడు. ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవిస్తాడు, పాపం మీద జయవంతునిగా జీవిస్తాడు, పవిత్రంగా జీవిస్తాడు, ప్రభువును సంతోషపెడుతూ జీవిస్తాడు, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ జీవిస్తాడు, ప్రభు యొక్క నామాన్ని ఘనపరుస్తూ జీవిస్తాడు. సహోదర సహోదరి, నా హృదయ భారాన్ని ముందు మార్చుకోండి. ఈనాడు సమాజం చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. యేసు ప్రభు తన రక్తం చెల్లించిన సమయం ఇదేనా? అయితే ఇంతెందుకు ఇంత సమర్థం, ఇది కక్షలు విమతములు భేదములు, ఎందుకంటే అపవిత్రంగా ఉంటుంది రహస్య జీవితంలో. ఈ యొక్క జీవిత నాయకత్వ దండాలు ఈ ఉపదేశ క్రమానికి లోపల జయ జీవితం ఇస్తారు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పిక్చర్స్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పిక్చర్స్. రెండు మంది 6వ అధ్యాయం ముగించుకున్నాం. మీరు పాపమునకు దాసులై ఉంటే కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితే దానికి హృదయపూర్వకముగా లోబడిన వారి పాపము నుంచి విమోచించబడి నీతికి దాసులైతే ఎందుకు దేవునికి స్తోత్రం? 19 నుంచి చూద్దాం. మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులకు ఎలా అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారైనా అప్పుడు క్రియల వలన మీకేమి ఫలము కలిగిన వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? వాటి అనంతము మరణము. 22 ఆయనను ఇప్పుడు పాపము నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. రక్షణకి 3 టెన్సులు చెప్పారు, 3 కాలములు. మనం పాపం నుంచి రక్షించబడ్డా, పాప ఫలితమైన మరణం నుంచి రక్షించబడ్డా. వర్తమాన కాలంలో ప్రభు ఈ ఉపదేశ క్రమాన్ని ప్రభు మనకు ఏర్పాటు చేశాడు. ప్రభు అంటున్నాడు, ఏ ఉపదేశ క్రమంలో మీరు అప్పగింపబడితే దానికి హృదయపూర్వకంగా లోబడండి. ఏం జరుగుతుంది? ఈ క్రమంలో పాపము మీద నుంచి విడుదల కలుగుతుంది, పాపం యొక్క దాసత్వం నుంచి విడుదల కలుగుతుంది, పాపం మీద జయం కలుగుతుంది, పరిశుద్ధ జీవితం కలుగుతుంది. అయ్యా పరిశుద్ధ జీవితం యొక్క అంతమే శరీరానుసారిగా జీవించి నాకు నిత్యదేవం ఉంటుందని అనుకో. డోంట్ బి డిసేబుల్డ్. ఇంకోసారి చెప్తున్నాను, శరీరానుసారంగా జీవించి అంతరంగ జీవితం అపవిత్రత కలిగి జీవిస్తూ నాకు నిత్యదీవం ఉంది అని అనుకోవద్దు. మరొకసారి చెప్తున్నాను, ఎందుకు చెబుతున్నానంటే రండి, ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఉందో చెబుదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం క్షమించండి, 21వ అధ్యాయం
ఇరవై ఒకటి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దాంట్లో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపనే ప్రవేశం. పాపం అసహ్యమైనది, అది నిషిద్ధమైనది, అది అబద్ధమైనది. ఈనాడు ప్రభు కావలసిన వంటలన్నీ మీ దగ్గర పెట్టాడు, అన్నీ ఉన్నాయి. ఉపదేశ క్రమములకు నీ విధేయత జయజీవులు కనిపిస్తుంది. ప్రభు సంకల్పమైన మాటలు దీవించుగాక జయజీవులు